Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan, BJP ke hand ichinatlena Badvel upayanika pracharam gaduvu mugustondi. Maro 5 rojula maatrame samayam undi. Aithe ippati varaku Janasena adineta Pawan Kalyan BJP abhyarthike maddatuga upayanikalalo pracharam nirvahinchaledu. Ayana pracharaniki vastarana namakam kuda ledu. BJP నేతలు బద్వేల్ ఉప ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు. ప్రచారానికి గడువు ముగియనుండటంతో ఈ 5-6 రోజుల్లో పవన్ కళ్యాణ్ బద్వేల్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బద్వేల్ ఉప ఎన్నికల విషయంలోనే రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చింది. తొలుత బద్వేల్ ఉప ఎన్నికపై సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ కూర్చొని చర్చించారు. చర్చల్లో కూడా జనసేన పోటీ చేయాలని అనుకుంటుందని చెప్పారు. అయితే మరుసటి రోజు రాత్రికే అనంతపురంలో తాము బద్వేలలో పోటీ చేయడం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మిత్రపక్షమైన బీజేపీ కూడా తక్కువ తినలేదు. పవన్ కళ్యాణ్ తాము పోటీ చేయడం లేదని చెప్పిన వెంటనే తాము బరిలోకి దిగుతామని ప్రకటించింది. అయితే పవన్ కళ్యాణ్ బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారని, బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తారని సోము వీర్రాజు తెలిపారు. కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ ప్రచారం సంగతి అలా ఉంచితే బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పవన్ కళ్యాణ్ మొన్న టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగినప్పుడు వీడియో సందేశం ద్వారా ఖండించారు. బద్వేలలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఎలాంటి సందేశం పవన్ ఇవ్వలేదు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నారాయణ మనోహర్ మాత్రం తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కనీసం వీడియో సందేశాన్నైనా ఇవ్వాలని బీజేపీ నేతలు పవన్ను కోరుతున్నట్లు తెలిసింది. మొత్తం మీద బద్వేల్ ఉప ఎన్నిక తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ ఆలోచనల్లో మార్పు వచ్చేటట్లే కనిపిస్తోంది.